సాగర్ ఎడమ కాల్వ దగ్గరికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం దెబ్బతిన్న ఎడమ కాల్వ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మళ్ళీ వాటి రివ్యూ ఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 160,000 రూపాయలు ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉండబట్టి 200 ప్లాస్టిక్ ఆదివారం సార్ ఆరోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. అందరిలో నిర్లక్ష్యం చూస్తే ఇది కట్ట బ్లాక్ ఎక్కువ సారి ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు వాటి పట్టాలు పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇప్పుడు ఇక్కడ చూస్తారు సార్ ఫీల్డ్ ఆఫ్ యూ.